మాకేమన్నా ఇచ్చినవా? మాకు చదువుకుల్లో సహకరించలే, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే, మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి, మళ్ళీ ఇవాళ పండ్లు ఇకిలించుకుంటూ వచ్చి మాకు ఓట్లు ఇయ్యండి, మేము పండ్లు ఇగిలిస్తాము, పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నేను ఒక మాట అడగదలుచుకున్నా, శ్రీనివాసరెడ్డి మంచోడే, నాకు కూడా తెలిసినోడే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసిండు, ఆయన అదృష్టం బాగానే ఉంది. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిండా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా? మనిషి మంచోడే కానీ మంచానికి పడ్డాడు, లేవనికే సాధ కాదు, లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి అని పంపించండి. ఏం చూసేయాలి, పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు, 5 ఏళ్ళలో నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? నిన్న మన కేటీఆర్ అంటున్నాడు, మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇన్ప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి, నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అనుం చెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయనలోనే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు, ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు ఈ పొంకణాలు ఆయన, ఏం మాట్లాడిండు ఆయన పిట్టల ద్వారా, నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం. గతంలోలాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకి వచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ, ఈడ కాపలా ఉన్నది, రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు, ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్.